అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి. జనాలు ఒక వెక్స్ అయిపోయారు. వాస్తవంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి మిగతా పక్షాలు. బీజేపీని చూసి ఓటేస్తున్నారు కానీ మోడీని చూసి, జేడీయూ వాళ్ళకి మద్దతు ఇచ్చిన ఇంత ముందు జేడీయూని చూసి ఎవడే లేదు ఇక్కడ, తెలుగుదేశాన్ని చూసి ఎవడే లేదు ఇక్కడ. బేసిక్ గా బీజేపీని చూసినే ఓటేశారు, బీజేపీని చూసి తెలుగుదేశానికి ఓటేశారు. అంతేగాని తెలుగుదేశాన్ని చూసి బీజేపీకి ఓటేలా. అప్పుడు కాంగ్రెస్ ని చూసి ఇక్కడ కమ్యూనిస్టులు కోటేశారు, కమ్యూనిస్టులు చూసి కాంగ్రెస్ కోటేలా. అప్పుడు కమ్యూనిస్టులు చేస్తారు కదా బేసిక్ గా. కాబట్టి ఇప్పుడు జాతీయ పార్టీలు ఎక్కడైతే ఉందో ఇక్కడైనా అంతే. తెలుగుదేశాన్ని చూసి ఓటేసేటప్పుడు నీకేయాలి కానీ, నిన్ను చూసి తెలుగుదేశాన్ని కోటేసేటట్టు నువ్వే గెలుస్తావు కదా. అవును అవును. ఈ వారంలో జరిగిన మరో కీలక అంశం ఆంధ్రప్రదేశ్ లో వివేక హత్య కేసుకు సంబంధించి మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళడం సునీత గారు, అది కూడా ఎర్రగవి రెడ్డి బెయిల్ కు సంబంధించి, బెయిల్ రద్దుకు సంబంధించి సిబిఐతో మైండ్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా? ఒక రకంగా టెక్నికల్ గేమ్స్ చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. సిబిఐ కూడా తన ప్రొఫెషనల్ కాన్సెప్ట్ పోయింది ఈ కేసులో. ఈ కేసు ఏంది ఈ మధ్యన పోతుంది, అది సంథింగ్ సిబిఐలో నాయకులు అధికార యంత్రాంగాలు హెడ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళ మధ్యన ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది ఆ మధ్యన వ్యవస్థ. దాంట్లో న్యాయ వ్యవస్థ తన వంతు పాత్ర తను పోషించింది. దాని ఇంపాక్ట్ ఏమైందంటే డైరెక్ట్ గా సీనియారిటీ బేసిస్ మీద వచ్చే స్టేజ్ నుంచి కోర్టు పెట్టిన ఆయన ఇప్పుడు హెడ్ గా ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళ పని, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. నిజంగా కేసులు దాంట్లో ఏమీ జరగట్ల. ఎరపతి నేను మీద సిబిఐ దర్యాప్తు ఎన్నాళ్ళు అయిపోయింది కోర్టు ఆదేశించి, ఎక్కడుంది అసలు ఆ దర్యాప్తు ఎరపతి నేను మీద? అట్లాంటి వందలు ఇక్కడ. ఇప్పుడు సిబిఐ పరిస్థితి ఏంటయ్యా అంటే, తాము అంటే ఇక్కడ ఏదో సంథింగ్ కోరుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ, పొలిటికల్ కాన్స్పిరసీ అని చూపించడం కోసం. దానికి ఎవరు అంటే సునీత వేసిన పిటిషన్ ఆధార్, దానికి తగిన ఆధారాలు చూపించడం కోసం. ఆధారాలు చూపించడం వేరు, ఆధారాలు సృష్టించడం వేరు. ఆధారాలు చూపడం కుదరట్ల, సృష్టించే ప్రయత్నంలో విఫలమైంది. కానీ ఇప్పటికే సిబిఐ అధికారులు మారినా ఆమె సుధా సింగ్ దగ్గర నుంచి, రామ్ సింగ్ తర్వాత మనోజ్, దాదాపుగా వివరాలన్నీ అయితే సేకరించేశారు. ఈవెన్ కర్ణాటక వెళ్ళి ఆ ల్యాండ్ కు సంబంధించి ఆ ఓనర్ తో మాట్లాడడం, ఇక్కడ రెండో భార్య వాళ్ళ ఆమె అద్దెకుంటున్న ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓనర్ తో, అంటే దాదాపుగా ఆ చార్జ్ షీట్ మీ దగ్గరకు వచ్చిన వివరాలు అన్ని చూస్తే ఆల్మోస్ట్ అన్ని వివరాలు సేకరించేశారు. కానీ కొత్త కోణాలు ఇంకా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఆ కుటుంబ సభ్యుల నుంచే రావడం, ఎవరెవరితో మైండ్ గేమ్ ఆడుతున్నారు? తప్పేం లేదు, అదైనా వీళ్ళు అనుకుంటుంది అది, కాబట్టి అది ప్రయత్నించడం. కేసు తేలనివ్వట్లేదా, తేలట్లేదా అంటే, మీకు హై ప్రొఫైల్ కేసులు ఎప్పుడు కూడా